రెండు విడతలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీకి ప్రజామద్దం లభించలేదన్న సమాచారంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగాన్ని రెచ్చగొట్టి ఓట్లు పొందాలని చూస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్లో ఆదివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెల్చల రాజేంద్రరావుకు మద్దతుగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్చల రాజేంద్రరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. దేశంలో రెండు విడతల ఎన్నికలు పూర్తి కాగానే ప్రజానాడి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉందని తెలిసి ప్రధాని మోదీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, బీజేపీ వారు ఆస్తి పంచుతారని అనడం తాలిబొట్టు లాక్కుంటారని, బీజేపీ మాట్లాడే మాటలు చూస్తే బీజేపీకి ఓడిపోతామని భయం పట్టుకుందన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేస్తానని ప్రమాణం చేసిన నరేంద్ర మోదీ భావోద్వేగాన్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని, ప్రజలు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సాగరం వెంకటస్వామి, చంద్రగిరి శ్రీనివాస్, కూరగాయల కొమరయ్య, వైస్ చైర్మన్ బింగి మహేష్ తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అడుగుతున్నాడు, నేను ఎమ్మెల్యే గెలిచిన నాకు ఒకరు తోడుగా ఎత్తు గుర్తుపై ఓటేసినట్టు అందరికీ ఒక్కసారి 13 తారీఖున చేతి గుర్తుపై ఓటేయాలని మీ అందరి కొరకు అందరికీ నమస్కారం. 22వ వార్డు 21, 9, 10, 20వ వార్డు నుంచి వచ్చిన మా అక్కలు అమ్మలు మహిళలకు అక్క చెల్లెలందరికీ నా యొక్క పాదయబంధులు ఎంతో ఓపిగా ఇంతసేపు ఉన్నందుకు చాలా కృతజ్ఞతలు. ఈరోజు మన ఎమ్మెల్యే ఆశీనన్న విప్ మన విల్చల రాజేంద్రరావుకు మద్దతుగా ప్రకటించి, ఎందుకంటే మనకి ఇప్పటికే దాదాపు 3 గ్యారంటీలు అమలు అవుతున్నాయి. దాదాపు ఇప్పుడు ఒక ఆడపిల్ల మహిళ భర్తలకు ఎటన్నా ఊరికి వెళ్ళాలంటే డబ్బులు అడగకుండానే వాళ్ళకు ఆధార్ కార్డు ఉంటే ఎక్కడికైనా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం వెళ్ళచ్చు. మరియు సిలిండర్ కూడా 500 తగ్గుతున్నది. ఇంకా అతి త్వరలో మిగతా 6 గ్యారంటీలు కూడా ఆత్మవిశ్వాసంతో ఉన్నాము తగ్గదని. దయచేసి అందరూ చేతి గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం. జై కాంగ్రెస్. ఇప్పుడు సీనన్నని ఎట్లా అయితే మనం అందరం కష్టపడి గెలిపించినామో, ఇప్పుడు వెల్చల రాజేందర్ గారు ఎంపీగా గెలిపిస్తే ఆయన ఢిల్లీ పోతాడు, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు. ప్రధానమంత్రి అయితేనే ఇలా బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉంటుంది. ఇలా చూసండి, ఇలా పప్పులు కానీ, ఉప్పులు కానీ, నూనెలు కానీ, డీజిల్ కానీ, పెట్రోల్ కానీ ప్రతి ఒక్క వస్తువు పెరిగిందంటే ఇలా బీజేపీ ప్రభుత్వమే. బీజేపీని బొందబెట్టే పరిస్థితిలో మనం ఉండాలి. ఎందుకంటే బీజేపీ మరోసారి వస్తే మనకు ఎలాంటి విధానమైన సౌకర్యం లేకుండా అమ్మే పరిస్థితిలో ఉంది. కాబట్టి బలహీన వర్గాల మనిషిగా ఇవాళ పెద్దలు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే 13వ తారీఖు నాడు అత్యధికంగా మనం చేతు గుర్తుపై ఓటేసి గెలిపేవలసిన బాధ్యత మనపై ఉన్నది అని కూడా మనం చేయొచ్చు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. వేములవాడ పట్ట ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. నియోజకవర్గ ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి వినోద్ కుమార్కు నాన్ లోకల్ వరంగల్ బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిపించారు. ఓసారి బండి సంజయ్ని బీజేపీని గెలిపించారు. 2 సార్లు వాళ్ళకి అవకాశం వచ్చింది. ఈసారి మళ్ళీ వాళ్ళు పోటీ చేస్తున్నారు. 3వ అభ్యర్థిగా మన కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీస్సులు, శ్రీ మల్లికార్జున్ ఖార్గే గారి ఆశీస్సులు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారి మద్దతు ఈరోజు చేతి గుర్తు మీద పోటీ చేస్తున్న రాజేంద్రరావు గారికి ఉంది. కాబట్టి ఈసారి రాజేంద్రరావు గారికి చేతి గుర్తుకు ఓటు వేసే అవకాశం ఇవ్వమంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటున్నంటే కేటీఆర్ అన్నాడు, కారు ఖరాబ్ అయింది షెడ్డుకు పంపించినామని. అవునా కదా, అనడా లేదా? అయిపోయింది, కారు పని అయిపోయింది, కారు షెడ్డుకి వెళ్ళింది, ఇక తిరుగు రాదు తల్లి, తిరిగి రాదు.
ఎందుకంటే మెకానికులు చెప్తున్నట్ట, సార్ మీ కారు పాత అంబాసిడర్, పాత మోడల్, ఆ కారు పరికరాలు దొరుకుతలేవు, ఇక మీ కారు రాదు మర్చిపోమంటే బస్సు పట్టుకొని కేసీఆర్ బస్సు యాత్రను బయలుదేరింది. ఈ దేశంలో రెండు ప్రాంతాల్లో ఎంపీకి ఓట్లు పడ్డాయి. 7 దశల్లో మనకి ఎంపీ ఓట్లు జరుగుతున్నాయి. ఆ 2 ప్రాంతాల్లో కూడా ప్రజలు బీజేపీని పక్కన పెట్టింది. అదే నరేంద్ర మోడీకి ఇంటెలిజెన్స్ వాళ్ళ ద్వారా తెలిసింది. తర్వాత ఆయన మాట మారుస్తూ ఏమన్నాడు తెలుసా అమ్మా, కాంగ్రెస్ వస్తే మీ ఆస్తులు గుంజుకుంటారు అంటుండు, కాంగ్రెస్ వస్తే మీ మెడలో బంగారు గొలుసులు లాక్కుంటారు పుస్తల తాటుతో సహాయ మాట అంటుండు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఉన్నతనే ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్లోనే ఏం మాట్లాడుతున్నో తెలియదు. 10 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు ఏం చేయలేం, ప్రజలు మనం వింట ఉంటలేరు, కాంగ్రెస్ బద్దం చేస్తారని గెలుస్తారని చెప్పని నేను అడుగుతున్నా తల్లి. ఈరోజు తండ్రి ఆస్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన మన రాజ్యాంగం పట్ల, మనం పోతున్న విధానం పట్ల మన తండ్రి ఆస్తి మన కొడుకు రావాలంటే అయితే విరాసతన కావాలి, లేదా తండ్రి వచ్చి కొడుకు రిజిస్ట్రేషన్ చేస్తేనే ఆ భూమి మార్పుడు జరుగుద్ది, ఆస్తి మార్పుడు జరుగుద్ది. నరేంద్ర మోడీకి ఏమాత్రం తెలియదా అని అడుగుతున్నాను.